సార్, పాప కొళ్ళు కాలిపోతుంది. ట్యూషన్ నుండి వచ్చిన దగ్గర నుంచి అలాగే పడుకునింది. అయితే నువ్వెందుకు నాకు ఫోన్ చేయలేదు? డాడీ వచ్చాక చెప్పచ్చులని పాప చెప్పింది. ఒకవేళ కుక్క కరవటం వల్ల గానీ వచ్చిందా? హై టెంపరేచర్ ఉంది. కుక్క ఎప్పుడు కరిచింది? 4-5 రోజులైంది డాక్టర్. ఏవైనా హాస్పిటల్లో అడ్మిట్ చేయడమే మంచిది. అవసరం అనిపిస్తే యాంటీ రాబిస్ ఇంజెక్షన్ ఇవ్వాలి. మిస్టర్ మాధవ్, ఓసారి ఇలా రండి. ఇంజెక్షన్ చేసిన చోట వాయడం వల్ల బాగా నొప్పిగా ఉంటుంది. ఇంటి దగ్గర నుండి ఎవరన్నా చూసుకోవడానికి వస్తే బాగుంటుంది. ఇంట్లో పని మనిషి మాత్రమే ఉంది డాక్టర్, ఆవిడకి ఇవన్నీ తెలియదు. నేను జీఎంతో మాట్లాడి ఓ నర్సుని ఏర్పాటు చేస్తాను. బైదాబాయ్, కుక్క ఎలా ఉంది? అది ఏమీ తింటలేదు డాక్టర్, నీరసంగా పడుంటుంది. దాన్ని బయటకు వదలకుండా వాచ్ చేస్తూ ఉండండి. ఎవరది? నేనమ్మా, డ్రైవర్ మూర్తిని. బాస్ వాళ్ళ డ్రైవర్ అమ్మా. ఏంటి మూర్తి? నన్ను నర్సయ్య గారు పంపించారు. మీరెందుకు ఆఫీసుకు రావటం లేదు? అమ్మాయికి అస్సలు ఒంట్లో బాగాలేదు. పైగా 18వ తారీఖు తనకి నిశ్చితార్థం ఉంది. అది అయ్యాక వెళ్ళొచ్చని. రమ్య బాగుందా? ఆ విషయం చెప్పమని నన్ను పంపారు. పాప హాస్పిటల్లో ఉంది. అయ్యో, ఏమైంది? ఇంట్లో పెంచుకుంటున్న కుక్క పాపను కరిచింది. అయితే కుక్కకు పిచ్చి పట్టింది అన్న విషయం ఎవరికీ తెలియదు. కుక్క చచ్చిపోయింది. పాపనిప్పుడు ఆసుపత్రిలో చీకటి గదిలో ఉంచారు. అయ్యో దేవుడా, చెప్పటానికే కష్టంగా ఉంది. పాప ఒకటే ఏడుపు. పాపను చూసుకోవడానికి ఎవరైనా సొంత వాళ్ళని పెట్టమని డాక్టర్ అన్నారు. అయ్యగారికి అయిన వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు ఎలా ఉంది? తగ్గిందా? ఏమీ చెప్పలేను. హుషారుగా గంతులేసే పిల్ల నీరసంగా పడింది. ఇంజెక్షన్ చేస్తుంటే ఆంటీ ఆంటీ అంటూ ఏడుస్తుంది. అయిన వాళ్ళుంటే మంచిదని డాక్టర్ గారు అనటంతో విషయం మీకు చెప్పమని నర్సయ్య గారు నన్ను ఇక్కడికి పంపారు. మీకు ఇబ్బంది లేకపోతే మీరక్కడికి ఒకసారి వస్తే బాగుంటుంది. ఏమిటి మీరు అంటున్నది? పిచ్చుకొక కలిసి హాస్పిటల్లో ఉన్న పిల్ల పక్కన ఎవరైనా ఉంటారా? కన్నబిడ్డల పక్కన తల్లులు ఉంటారు కదా. ఆ పాప సీతమ్మ గారిని సొంత తల్లిలా అనుకుంటుంది. వచ్చే వారం తనకు నిశ్చితార్థం ఉంది. ఈ సమయంలో తన అక్కడికి పంపడం తన పెళ్లి చేసుకోబోయేవాడికి ఇష్టం లేకపోతే? పాప పరిస్థితి ప్రమాదం కాబట్టే నేను ఇంత రాత్రి వచ్చి ఈ విషయం చెప్పాల్సి వచ్చింది. ఇక ఏం చెయ్యాలనేది మీరే నిర్ణయించుకోండి. నేను వెళతాను. పాప రమ్య, ఆంటీని వచ్చాను. లే పాపా. సీత, అమ్మ సీత. సీత, ఏమైందమ్మా? రమ్య, నువ్వు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉండింటావు. అవన్నీ ఆలోచించకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకో.
అమ్మా, నువ్విప్పుడెక్కడికి? నేను రమ్యని చూసొస్తాను. పిచ్చికొక్క ఖర్చు పడు నా పిల్లకి సేవలు చేయడానికి వెళ్తానంటున్నావా? నీకేమైనా బుద్ధుందా? ఆ పాపకి నేనంటే ఎంతో ప్రాణం. హాస్పిటల్లో ఉందని తెలిసి కూడా వెళ్ళకపోతే న్యాయమేనమ్మా? అన్యాయం ఏం కాదు. ఏదో మామూలు జబ్బుతో ఉన్న పిల్లని చూడటానికి వెళ్తున్నట్టు వెళ్తానంటున్నా? ఆ పిల్ల దగ్గర నువ్వు వెళ్ళగలవా? పక్కన నిలబడగలవా? పైగా 18వ తారీఖు నిశ్చితార్థం. గౌతమికి విషయం తెలిస్తే? గౌతమ్ బాబుకు విషయం చెప్తే అర్థం చేసుకుంటాడు. ఏవైనా నేను ఒకసారి వెళ్ళొస్తానమ్మా. నేను రమ్మని చూడకుండా ఉండలేదు. అంతగా చూడాలంటే వెళ్ళిరా. చూడు, ఒక్క విషయం, ఆ పిల్లని తాకడం అది చెయ్యద్దు. దూరం నుంచి చూసేసి వెంటనే తిరిగొచ్చి. తల్లి, నా రమ్యను కాపాడు తల్లి. వచ్చావమ్మా సీత, చాలా సంతోషం. పాపకి ఎలా ఉంది? ఏవనీ చెప్పలేము. ఇప్పుడు ఎక్కడుంది? నేరుగా వెళ్లి కుడి పక్కకు తిరిగితే చివరి వార్డు ఐసోలేషన్ వార్డు. నేను కూడా రానా? వద్దు. నీకు విషయం తెలిసే వచ్చావా? అవును సార్. జ్వరం వచ్చినప్పటి నుంచి ఆంటీ అని నిన్నే కలవరిస్తుంది. రమ్యా, మీ ఆంటీ వచ్చిందమ్మా. అమ్మ రమ్యా, తను తాగొద్దు సార్. నేను, డాక్టర్, నర్సు తప్ప ఇంకెవరు ఆ రూమ్లోకి వెళ్లలేదు. ఆంటీని చూడాలని పాప ఒకటే కలవరిస్తుంది. అందుకే నిన్ను మాత్రమే అక్కడికి తీసుకెళ్లాను. సార్, నా రమ్యని నేను చూసుకుంటాను. ఇట్స్ నాట్ అడ్వైజబుల్. నాకేం జరిగినా సరే నేను రమ్యని చూసుకుంటాను. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎఫెక్షన్, బట్ సార్ ప్లీజ్, ఒకసారి డాక్టర్ గారిని అడిగిద్దాం. బహుశా ఆయన ఒప్పుకోపోవచ్చు. ఆయన ఒప్పుకుంటే అది నీ ఇష్టం. డౌట్ కలగబట్టే ఐసోలేషన్ లో అడ్మిట్ చేసి ఇంజెక్షన్ ఇస్తున్నాం. అది అనుమానమేమోనని ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు పాప కండిషన్ ఎలా ఉంది డాక్టర్? ఇప్పుడు ఇస్తున్న ఇంజెక్షన్స్ పూర్తయితే గాని ఏ విషయం చెప్పలేము. లెట్ అస్ హోప్ ఫర్ ది బెస్ట్. మీరు పాపను చూసుకోవడానికి డిసైడ్ అయ్యారు కాబట్టి ఓ ఇంజెక్షన్ తీసుకోండి. అలాగే సార్. సిస్టర్. ఎస్ డాక్టర్. గివ్ హర్ యాంటీ రాబిస్ ఇంజెక్షన్. ఎస్ రండి. దీన్ని 10 ఇంటికల్లా తీసుకురామని అయ్యగారు చెప్పారు. నువ్వేంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? బస్సులుండొద్దా?
ఇక్కడ ప్యూను అయిన నువ్వు బెంజ్ కారులో తిరుగుతున్నావు, వర్క్ సూపర్వైజర్ నైన నేను ఏ కారులో తిరగాలంటావు? సేవల బండిలో తిరుగు, పట్టుకో. సరే, అయ్యగారి కుక్కని పాప కరిచిందని విన్నానే, ఎలా ఉంది? నువ్వెంత తెంగరోడువయ్యా, కుక్కని పాప కాదు కరిచింది, పాపని కుక్క కరిచింది. ఏదో ఒకటి కరిచింది కదా, తర్వాత ఏమైంది? ఆ భగవంతుడి దయవల్ల ఆ సీతొచ్చింది. ఆ సీతొచ్చి రాత్రి బావుల్లో చూసుకోబట్టి ఆ పిల్ల బతికింది. సార్, బెల్లు కొట్టే టైం అయిపోయింది, కాని నమ్మి ఎలా వెళ్ళడం? అదేంటి, కరిచింది పిచ్చి కుక్క కదా. అందుకని పాప నా మీద పడి కరిస్తే?